ఉప్పుమయా నీ ఆత్మాభిషేకముతో నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు, నిండుగా నా హృదయం పొంగి పొల్లునట్లు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. అందరికీ వందనాలు. బల్లారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా దండిగా మీకును మీ పిల్లలకును కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవవాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు 33:8 చదువుకుందాం. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు ఎరవవలెను. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, ఈ వర్తమానం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నూతనపరచమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి భాగంలో లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపాలి, అలాగే భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఈ వాక్య భాగము ద్వారా లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపాలని దేవుని వాక్యము మనకు వివరిస్తున్నది. ఒకరు కాదు, ఆయన జనులే కాదు, ఆయన ప్రజలే కాదు, భూమి మీద ఉన్న నివాసులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపాలి, ఆ విధముగా వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, యెషయా గ్రంథము 8:13 కూడా, అక్కడ యెషయా ప్రవచన గ్రంథము 8:13, సైన్యములకు అధిపతైన యెహోవాయే పరిశుద్ధుడు అని అనుకొనుడి, మీరందరూ భయపడవలసిన మీరందరూ భయపడాల్సిన వారు ఆయనే, ఆయన కోసమే దిగులు పడండి. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి, లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలపాలి. యెషయా ప్రవక్త అంటున్నాడు, ఆయనను బట్టి భయపడుడి, ఆయనను బట్టి దిగులు పడుడి అని చెప్తూ ఉన్నాడు. భయములు 3 రకములు, జాగ్రత్తగా విందాం. భయములు 3 రకములు. 1, సాధారణ భయము. 2, గౌరవపూర్వకమైన భయము. 3, భక్తిపూర్వకమైన భయము. మళ్ళీ చెప్తున్నాను నిన్నని. 1, సాధారణ భయం. సాధారణ భయం, మన మార్గంలో వెళ్తున్నా, మనం ఏదైనా పనులు చేసుకుంటున్నా, సడన్గా ఏదైనా ఒక సంఘటన జరిగిందని ఇతరులు వచ్చి చెప్పినా, ఏదైనా వస్తువు చూసినా,
ఏదొక ప్రాణుని సూచన భయపడతాం. దాన్ని వెళ్తుంటే పాము ఎదురొస్తుంది, భయపడతాం. ఇంకా ఎవరన్నా వచ్చి ఏదైనా విషయము జరిగిందంటే భయపడతాం. అది సాధారణమైన భయం. రెండోది గౌరవపూర్వకమైన భయం. కొంతమంది మనల్ని పరామర్శిస్తుంటారు. ఏమని, వాడు తిన్నాడా తినలేదా, వారు అనాథులుగా ఉన్నారు కదా, అభాగ్యులుగా ఉన్నారు కదా అని కొంతమంది మనల్ని దర్శిస్తూ ఆర్థికంగా మనకు సహాయపడుతూ ఉంటారు. అలాంటి వారిని చూసి మనము గౌరవపూర్వకంగా భయపడుతుంటాం. ఎందుకంటే వారు మనల్ని ఆదరిస్తున్నారు కనుక, వారు సహాయపడుతున్నారు కనుక, వారిని మనల్ని పరామర్శిస్తున్నారు కనుక వారిని మనము, వారు అంటే మనకు భయం కలుగుతుంది. ఎందుకంటే అది గౌరవపూర్వకమైన భయం. అది మూడో భయం ఏంటంటే భక్తిపరమైన, భక్తిపూర్వకమైన భయం. భక్తిపూర్వకమైన భయం. అసలు భక్తి ఎవరికి చేస్తాము చెప్పండి? భక్తి ఎవరికి చేస్తాము? భగవంతునికి, దేవునికి చేస్తాం. భక్తి భగవంతునికి చేస్తాం. భగవంతునికి భక్తి చేస్తాం. ఈ భక్తిపూర్వకమైన భయమును దేవుని పట్ల వెల్లడపరుస్తాం మనం. దేవుని పట్ల భక్తిపూర్వకమైన భయాన్ని వెల్లడపరుస్తాం, కనపరుస్తాం. ఎందుకు కనపరుస్తాము అని అంటే, దేవుడు చంపుతాడని, నశింపజేస్తాడని, లేకపోతే శిక్షిస్తాడని భయపడుతున్నటువంటి భయము భక్తిపూర్వకమైన భయం కాదు. భక్తిపూర్వకమైన భయము దేవుని పట్ల ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మమ్మల్ని కాస్తున్నాడు, దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని పరామర్శిస్తున్నాడు, ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. మా బాధల్లో, మా బలహీనతల్లో ఆయన మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని బాగు చేస్తున్నాడు అనని ఆయన మీద ఒక విధమైనటువంటి, ఆయనంటే ఒక విధమైన మనకు ఒక భయము. చంపుతాడని భయం కాదు, ఆయనే మనకు ఆధారమని, ఆయనే మమ్మల్ని ఆదుకుంటున్నాడని, ఆయనే మమ్మల్ని పోషిస్తున్నాడనేటటువంటి ఆ గౌరవపూర్వకమైన, ఆ మహాప్రేమ కలిగిన భయము దేవుని పట్ల మనము కనపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి చూడండి, ఈ భక్తిపూర్వకమైనటువంటి భయములో ఒక గొప్ప కార్యము విమిడి ఉన్నది. ఈ భక్తిపూర్వకమైన భయములో, ఈ భక్తిపూర్వకమైన భయములో భావబంధాలు ఉండవు, భావోద్రేకాలు ఉండవు. ఈ భక్తిపూర్వకమైన భయములో ఏముంటుందంటే హృదయపూర్వకమైన త్యాగాలు ఉంటాయి. ఈ భక్తిపూర్వకమైన భయములో హృదయపూర్వకమైన త్యాగం ఉంటుంది, హృదయపూర్వకమైన విధేయత ఉంటుంది. ఉదాహరణకి మన పితరుడైనటువంటి అబ్రహాము జీవితంలో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. రమారమి 100 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా ఆయనకి పిల్లలు లేరు. నిండు ముసలితనంలో అబ్రహాముకి వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఆయన పేరే ఇసాక్. ఆ కుమారుడు అంత నుండి అంత ఎదిగి
తండ్రి చాటు ఉంటూ తల్లి చాటు ఉంటూ చక్కగా తండ్రి ఎదుట చక్కగా ఆడుతుంటూ పాడుకుంటూ జీవించేటటువంటి దినాలలో అబ్రహామును దేవుడు పరిశోధించాడు. పరిశోధన అబ్రహాం పట్ల వెల్లడిపరిచాడు ప్రభు. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించుచున్న కుమారుని నేను చూపించు, పర్వతానికి తీసుకెళ్ళి అక్కడ నాకు దహన బలి అర్పించు అని అన్నాడు. ఆ మాటకి అబ్రహాము భక్తిపూర్వకమైన భయము కలిగిన వాడై ఇస్సాకును తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద, ఆ పర్వతాలలో ఒక పర్వతం మీద దహన బలి అర్పించున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, అక్షరార్థముగా దహన బలి ఇచ్చేటప్పుడు దేవుడు ఆపాడు, కానీ అబ్రహాం మనసులో తన కుమారుణ్ణి బలి చేశాడు. ఇప్పుడు అబ్రహాము దేవునికి ఎక్కువగా ప్రేమించే కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి బలిగా ఇచ్చిన సందర్భమును బట్టి అక్కడ దేవుని యొద్ధ నుంచి పంపబడిన దూత అబ్రహాము ఎదుట ఒక మాట చెబుతున్నాడు. ఆదికాండము 22:12 చూస్తే గమనించండి, అప్పుడు ఆ దూత అబ్రహాముతో చెబుతున్న మాట ఏంటంటే, ఆ చిన్నవాణి మీద నీ కత్తి తీసుకుని నరకకుండా ఆ చిన్నవాణిని అతనిని ఏమీ చేయకు. చూడండి, నీకు ఒక్కగాను ఒక్క కుమారుని నాకు ఈయ వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఎందువలన కనబడుచున్నది? అబ్రహాము దేవుని భయము గలవాడై ఉన్నాడని ఎందును బట్టి దేవదూత అబ్రహాముకి చెప్తున్నాడు? చెప్పండి, అబ్రహాములో ఏముంది? చెప్పండి, అబ్రహాములో ఏముంది? భయము ఉన్నది. చెప్పండి, ధారాళంగా చెప్పండి, అబ్రహాములో ఏముంది? భయం ఉంది. ఏ భయం అది? భక్తిపూర్వకమైన భయము. హల్లెలూయా. భక్తి ఉన్నవాడు భగవంతునికి, భక్తుడు తన భక్తిని బట్టి భగవంతునికి ఏమైనా ఇవ్వటానికి ఎనుదీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము తన కుమారుణ్ణి చాలాగా ప్రేమిస్తున్నాడు. ఒకగానొక కుమారుడు, ఏమని, ఒకగానొక కుమారుడు. సాధారణంగా ఒక కుమారుడు అయితే ఎట్లా పెంచుతాం మనము? మీకు తెలుసు, ఒక బిడ్డ అయితే ఎట్లా చూస్తామా? ఎంతో గారాబంగా ప్రేమిస్తూ ఉంటాం. అట్లాగా అబ్రహాము తన కుమారుని గారాబంగా పెంచుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. అందులో ఏ స్థితిలో అబ్రహాముకి ఇచ్చాడంటే, సంతానము సంతానము సంతానం అంటూ ఎదురు చూపులు దేవుని దగ్గర కనిపెట్టి పొందినటువంటి కుమారుడే ఇస్సాకు. ఎందుకంటే దేవుడేమో, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే, ఆదికాండము 13:1-3 వచనాల్లో మనం చూస్తే
అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి అబ్రహాము గమనించండి ఎండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బహుధనవంతుడై ఉండెను అబ్రహాము. ఎలాంటి వాడు? బహుధనవంతుడు. ఈ బహుధనమును ఎవరు అనుభవించాలి? ఎవరు అనుభవించాలి ఈ బహుధనము? ఈ ధనాన్ని ఏం చేసుకోవాలి నేను? అబ్రహాముకు వచ్చే ప్రశ్నలు ఇవి. ఎందుకంటే సంతానం లేదు, దాన్ని అనుభవించేదానికి కుమారుడు లేడు, అందుకు కుమారుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ధనమే దేవుడిస్తున్నాడు. ఈ ధనము నాకెందుకు తండ్రి? ఈ ధనాన్ని అనుభవించడానికి నాకు ఒక కుమారుడు దేవుడిచ్చాడు. ఇచ్చిన వెంటనే ఆ కుమారుని ఏం చేస్తున్నాడు? మళ్ళా దేవుడు బలి అర్పించమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బలి అర్పించమంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ సత్యం గమనించాలి. అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆదికాండ 22:1 మనం చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూసండి, పరిశోధన అంటే నేను ఇచ్చింది మరలా నాకు తిరిగి ఇస్తాడా ఇవ్వడా అనేటటువంటి ఆ పరీక్షే పరిశోధన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇస్సాకును అబ్రహామునికి ఇచ్చాడు. ఇచ్చినటువంటి కుమారుని మరల ఏం చేస్తున్నాడు? తిరిగి అడుగుతున్నాడు. తిరిగి అడుగుతున్నటువంటి భక్తుడైన అబ్రహాము ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. నిజమైన భక్తుడు ఇస్తాడు. పై పై భక్తి చేసేవాడు ఇవ్వడు. ఇస్తాడా? ఎవడండి? ఇవ్వడు. అమ్మా నాకు అంటాడు. ఇచ్చేంత వరకు గోజారుతాడు దేవుని దగ్గర. తీసుకున్న తర్వాత దేవునితో మాట్లాడడమే ముగిస్తాడు. ఉద్యోగం కావాలి తండ్రి అని ఏడస్తాడు. ఉద్యోగము వాని వేడుపును బట్టి ఉద్యోగాన్ని ఇస్తాడు. ఉద్యోగం రాగానే దేవుని సన్నిధిని మరిచిపోయి బిజీ 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 అని పరిగెత్తుతారు. దేవుని బిడ్డలారు గమనించండి, ఈ రోజున ఎంతమంది పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, వివాహం జరగలేదు అని దేవుని దగ్గర గోజారుకొని దేవుని దగ్గర పొంది దేవుని ఎదుట ఒక నిజమైన భక్తుడుగా జీవించాల్సింది పోయి ఎంతమంది ఆయన సన్నిధిలో నుంచి పారిపోయి ఉన్నారు? గమనించారా? అబ్రహాము అయితే దేవుని బిడ్డరా, దేవుని దగ్గర పొందిన దాన్ని దేవుడు అడిగినప్పుడు సంతోషముగా లేకపోతే హృదయపూర్వకంగా ఆ ఇచ్చినటువంటి కుమారుని తిరిగి ఇస్తూ ఉన్నాడు దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. భక్తిపూర్వకమైన భయము ఏం చేస్తుంది తెలుసా? హృదయపూర్వకమైన త్యాగం చేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందమ్మా? హృదయపూర్వకమైన త్యాగం ఉంది. త్యాగం ఉంది అక్కడ. త్యాగం ఉంది. ఈ రోజున దేవుని బిడ్డ గమనించండి మీరు కూడా. అబ్రహాముకి తాను ప్రేమిస్తున్నటువంటి కుమారుని దేవుడు అడిగినప్పుడు వినితీయకుండా ఇచ్చాడు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. దేవుడు మీ పట్ల
ప్రేమించు, మీరు ప్రేమించే వాటిని దేవుడు అడిగితే మీకు ఒకగాను ఒకటి ఉన్న దానిని దేవుడు అడిగితే ఇవ్వగలుగుతారా? దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు, అది దేవుడు అడిగినప్పుడు ఇవ్వగలిగేటటువంటి భక్తిపూర్వకమైన భయము నీకున్నదా? ప్రశ్న. గమనించండి దేవుని బిడ్డలారా, సారెపతు గ్రామమునికి ఏలియాని పంపించాడు దేవుడు. ఆ గ్రామంలోనికి ఏలియా బాగానే, సారెపతు యదువరాలు ఉన్నది, ఆమె పొలలు ఏరుకుంటుంది, తన దగ్గర పట్టిడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, కట్లు తీసుకెళ్ళి మంటేసి పెనుగు మీద ఆ రొట్టి కాల్చుకొని తాను తన బిడ్డ తిని చనిపోవాలని వచ్చారు అక్కడికి. తన దగ్గర ఉండేది ఎంత చెప్పండి? పట్టిడు కొంచెమే, అది తినేస్తే ఇక లేదు, దాని ద్వారా బ్రతుకుతున్నారు. ఆ టైములో దేవుడు పంపిన సేవకుడు ఏలియా వెళ్ళి, అమ్మా నీ దగ్గరున్నటువంటి ఆ పట్టిడి పిండిలో మొదటి అప్పము నాకు తీసుకొని రా అన్నాడు. అప్పటికే ఆమె అన్నది ఏమన్నది, అయ్యా నా దగ్గర పట్టిడి పిండి కొంచెం నూనె ఉంది, ఒక రొట్టి చేసుకొని నేను నా బిడ్డ తిని తర్వాత చనిపోవాలనుకుంటున్నానయ్యా. లేదమ్మా, నువ్వు వెళ్ళి మొట్టమొదట నాకు ఆ రొట్టె ముక్కని తీసుకురమ్మన్నాడు. చూడండి దేవుని బిడ్డరా, త్యాగముతో కూడిన భయము ఆమెలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిపూర్వకమైన భయము సారెపతు యదువరాలులో మనం చూస్తున్నాము. ఇప్పుడు దైవ సేవకుడు అడిగాడు, వెంటనే ఏం చేసింది ఆమె? వెళ్ళింది, రొట్టి కాల్చింది, మొట్టమొదట అప్పము తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. దేవుని బిళ్ళరా, ఈమెలో ఏం చూస్తున్నాం మనము చెప్పండి? భక్తిపూర్వకమైన భయమును చూస్తున్నాం, భయమును చూస్తున్నాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రశ్న, భక్తిపూర్వకమైన భయము ఉన్న వారైనా, భక్తిపూర్వకమైన భయము ఉన్న ప్రతివారు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే, దేవుడు నీ వద్ద ఉన్నది నాకు ఇవ్వమంటే ఇవ్వగలుగుతామా? దేవుని బిడ్డరా, ఈరోజు ఏమి వేటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమించాడు, ప్రేమించిన దాన్ని దేవుడు అడిగాడు. ఈరోజు నువ్వు ఏం ప్రేమిస్తున్నావు? ఎక్కువగా ఏం ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఏం ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఏమి ప్రేమిస్తున్నావు? దేవుని కంటే నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ ధనమును ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ ఎండి బంగారాలను ప్రేమిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువగా సుఖభోగాలను ప్రేమిస్తున్నావా? అలాగే దేవుడు ఈ ఉదయకాలంలో నిన్ను అడుగుతున్నాడు, నీవు ప్రేమించే ఆ కుమారుని నాకు అప్పగించు అని అంటున్నాడు దేవుడు. ఇవ్వగలుగుతామా? ఇవ్వగలుగుతామా? దేవుని బిడ్డ, నువ్వు ఇచ్చినట్లయితే నీవు దైవపూర్వకమైన లేకపోతే భక్తిపూర్వకమైన భయము నీలో ఉన్నదని దేవుడు గుర్తిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గమనములోనికి నీవు ఏమని ముద్రించబడతావంటే, భక్తికి తగినటువంటి భయము నీలో ఉన్నదని దేవుడు రుజువు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయమును నాకు ఇవ్వగలుగుతావా? ఇస్సాకు నీ కుమారుడు నాకు అప్పగించమన్నాడు. మారుమాట చెప్పకుండా అబ్రహాము ఇచ్చాడు. అయితే ఈ ఉదయకాలంలో నీ హృదయము నాకు ఇవ్వగలవా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. నీ హృదయాన్ని ప్రేమించుకుంటున్నావా? పాప హృదయాన్ని ప్రేమించుకుంటున్నావా? చెడు స్వభావాలు కలిగిన నీ హృదయమును నాకు ఇవ్వగలుగుతావా?
దేవుడు అడుగుతున్నాడు, ఇంతవరకు పాపానికి నిలయమైన నీ హృదయము నీలో ఉంటూ ఆ పాపాన్ని బట్టి సంతోషిస్తూ ఆ పాపాన్ని బట్టి జీవిస్తూ ఉంటే ఒకవేళ, దేవుడు అడుగుతున్నాడు అబ్రహామును అడిగినట్లుగా ఈ ఉదయకాలమున నీ పాప హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. నీ పాప హృదయాన్ని ఇవ్వు, అది పాపము లేని హృదయముగా మార్చి నీకు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రేమని దేవుని బిడ్డరా, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము, ప్రభు జీవము నీదగును, నీ హృదయము నాకిమ్ము, ప్రభు జీవము నీదగును, యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా, రావేల ఓ యువక, రావేల ఓ యువక. దేవుని పిల్ల గమనించండి, నీ హృదయము నీ పాప హృదయమును గమనించిన దేవుడు ఉన్నపాటుగా నీ హృదయము నాకివ్వము అన్నప్పుడు, నీ హృదయమును ఇవ్వగలిగితే భక్తికి తగిన భయము నీలో ఉన్నదని దేవుడు గుర్తిస్తాడు. భక్తి ఏమి చేస్తున్నావు? మూడు పూట్ల ప్రార్థన చేస్తున్నావు? క్రైస్తవ సమాజంలోకి రాగానే మొట్టమొదటి కొత్త పాట పాడేస్తున్నావు, ఉపవాసాలు చేస్తున్నావు. చేయి మంచిదే, భక్తి చేయటం మంచిదే, భక్తిపూర్వకమైన భయము కూడా ఉన్నదా? నీకు భయం ఉంటే ఆ పాపము చేస్తావా? నీకు భయం ఉంటే పోకూడిన స్థలముకెళ్ళి భ్రష్టురాలై భ్రష్టుడు అవుతావా? నిజముగా దేవునికి భక్తి చేస్తూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డ, దేవుడు అసహించుకున్న వాటిని నువ్వు ఇష్టపడతావా? దేవునికేమో అసహ్యము, నీకేమో మహా ప్రీతికరము. పాపము చేయొద్దంటాడు, అదే చేసి రుజువు చేస్తావు. గమనించారా దేవుని పిల్లరా? అర్థం చేసుకోండి, ఈ ఉదయ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని అనగా భక్తి చేస్తున్నటువంటి వాణిని ఏదైనా అడిగినప్పుడు అది ఎనుదీయకుండా ఇవ్వగలిగినటువంటి స్వభావము నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు భక్తిపూర్వకమైన భయము కలిగి ఉన్నావని అర్థము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, ఈ ఉదయ కాలంలో మాతో ఉండి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఆత్మీయ విషయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. భక్తిపూర్వకమైన భయములో మాకు అనుగ్రహించిన ఆశీర్వాదములన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేనును నా సంఘమును నాకు అప్పగించిన సహవాసమును నీ యందు భక్తిపూర్వకమైన భయాన్ని వెల్లడిపరుస్తూ మీరు ఇచ్చే ఆశీర్వాదాలకు వారసులుగా మమ్మల్ని మార్చమని, ప్రతి నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాల్లో కూడా భక్తి పూర్వకమైన భయాన్ని మీ ఎడల కనపరుస్తూ మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహాయం చేయమని. నాయనా, ఎవరి గృహములైతే వేదన, రోదన, కన్నీరు, నిరాశలు, నిస్పృహలు, కరువులు, అప్పులు, ఆయా సమస్యలు ఉన్నాయో వారందరినీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వాటన్నిటినీ పారదోలుతున్నాను తండ్రి. వారికి మీ విజయము కలుగునుగాక, మీ సమృద్ధి కలుగునుగాక, మీ ఆరోగ్యము కలుగునుగాక, మీరిచ్చే సకల సమృద్ధి వారికి కలుగునుగాక.
నాన్న మీకే స్తుతి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలను సమర్పించుకుంటూ నజరేడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ప్రభు మనతో ఉండి సమస్త కార్యాలు జరిగించి ఉన్నాడు గనుక తండ్రిని దేవునికి, కుమారుడి దేవునికి, పరిశుద్ధాత్మతిరేక దేవుని చేతులు తీసి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతకంటే సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేయుపకారము దీనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇది మొదలుకో నిరంతరం మనకును, పిల్లలకును, సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘాలకును, దైవజనుల విశ్వాసులకును, టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడైండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీకందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.